Hi friends, welcome back to our channel. This is Upendra Kumar. So, ee roju manam cheppukoboye topic coil spring clutch ela work chestundi anedi ee roju manam telusukundam. Previous ga diaphragm clutch ela work chestundi anedi manam telusukundam and previous ga chala clutches ela work chestunnayi anedi ee automobile subject lo telusukundam. So, ee roju coil spring clutch ela work chestundi anedi manam telusukundam. సో దానికంటే ముందు మన ఛానల్లో 1000+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ అస్ సేఫ్టీ వీడియోస్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. సో దాని ద్వారా మన ఛానల్లో జాయిన్ అవ్వచ్చు అండ్ రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు పొందొచ్చు. అండ్ ఈ పీపీటీస్ అండ్ ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఒక యాప్ ఉంది, ఆ యాప్లో ఉంచడం జరుగుతుంది. దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో దాని ద్వారా మీరు ఆ యాప్లో జాయిన్ అవ్వచ్చు. సో ఈరోజు మన టాపిక్ చూద్దాం, కాయిల్ స్ప్రింగ్ క్లచ్ వర్క్ ఎలా చేస్తుంది. ఓకే, సో మీరు చూసినట్లయితే కాయిల్ స్ప్రింగ్ క్లచ్ మనకి ఇలా ఉంటుంది. ఓకే, దాని యొక్క పార్ట్స్ ఎలా ఉంటాయి. ప్రీవియస్గా మనం డయాఫ్రామ్ క్లచ్ ఎలా వర్క్ చేస్తుందో చూసాము. ఓకే, సో క్లచ్ స్ప్రింగ్స్ కెన్ బి ఫౌండ్ ఇన్ యూజ్ ఆఫ్ మోస్ట్ మోటార్ సైకిల్ క్లచ్ అసెంబ్లీస్. సో సాధారణంగా ఈ కాయిల్ స్ప్రింగ్స్ అనేవి మనం ఎక్కువగా ఈ మోటార్ సైకిల్స్లో ఆ క్లచ్చెస్లో చూస్తూ ఉంటాం. ఓకే, సో ఎందుకు అంటే దీని యొక్క ఆపరేషను చాలా సింపుల్ కంపేర్ టు రిమైనింగ్ క్లచ్చెస్. ఓకే, సో ఇక్కడ మనం దాని యొక్క పార్ట్స్ అనేవి నెక్స్ట్ మనం చూద్దాము. ఓకే, ఈ డయాఫ్రామ్ క్లచ్కి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రిలీజ్ బేరింగ్ ఉంది కదా. సో ఇది క్లచ్ పెడల్. మనం ఇలా దీన్ని ఆపరేట్ చేస్తే ఈ డయాఫ్రామ్ని పుష్ చేసి ఈ ఫ్రిక్షన్ ప్లేట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా పుష్ చేయడం జరుగుతుంది కదా. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే దాని యొక్క మెయిన్ డిఫరెన్స్ ఇక్కడ ఈ డయాఫ్రామ్ ప్లేట్ ఏదైతే ఉందో, స్ప్రింగ్ ఏదైతే ఉందో అది ఉండదు. ఓన్లీ డైరెక్ట్గా స్ప్రింగ్స్ ఉంటాయి ఇలా వన్ సైడ్ మాత్రం అది ఆ క్లచ్ ఆపరేట్ చేయడానికి కావాల్సిన లేవరు ఉంటుంది. ఓకే, సో అదే మెయిన్ డిఫరెన్స్. దాని యొక్క వర్కింగ్ నెక్స్ట్ లైన్లో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏంటి, ద ఫంక్షన్ ఆఫ్ దీస్ షార్ట్ కాయిల్ స్ప్రింగ్స్ ఈజ్ టు కంటిన్యూస్లీ హోల్డ్ ద ఫ్రిక్షన్ అండ్ డ్రివెన్ ప్లేట్స్ టుగెదర్ త్రూ స్ప్రింగ్ టెన్షన్ ప్రివెంటింగ్ స్లిప్పేస్ ఎక్సెప్ట్ వెన్ ద క్లచ్ లివర్ ఈస్ ఎంగేజ్డ్. అంటే మెయిన్గా మరి ఇక్కడ ఈ స్మాల్ స్ప్రింగ్సే మనం ఎందుకు యూజ్ చేసాము అంటే ఎప్పుడైతే మనకు కంటిన్యూస్ ఫ్రిక్షన్ కావాలో, ఓకే, అలాంటప్పుడు మనం ఆ క్లచ్ పెడల్ అనేది రిలీజ్ చేసేస్తే ఎప్పుడూ కూడా ఎంగేజ్ అయ్యేలా చేస్తాయి ఈ స్ప్రింగ్స్ అనేవి. మీకు వర్కింగ్లో నేను చెప్పినప్పుడు క్లియర్ కట్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి స్ప్రింగ్స్ అంటే కాయిల్ స్ప్రింగ్స్కి, ఎప్పుడైనా సరే క్లచ్ పెడల్ రిలీజ్ చేసినప్పుడు మనకి కంటిన్యూస్గా ఆ ఫ్రిక్షన్ హోల్డ్ చేయడానికి. ఓకే, సో ఇంకొకటి ఏంటి అంటే స్లిప్పేజ్ ఏదైతే ఉందో దాన్ని ప్రివెంట్ చేస్తుంది ఇందులో ఎక్కువగా ఈ కాయిల్ స్ప్రింగ్స్. అంటే మనకి ఈ ఇక్కడ మనకి స్లిప్పేజ్ అనేది ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది, అందుకే ఒక్కొక్కసారి ఆ క్లచ్చెస్ అనేవి సరిగ్గా ఎంగేజ్ డిజెంగేజ్ అవ్వవు. సో అలాంటప్పుడు మనకి ఈ కాయిల్ స్ప్రింగ్స్ క్లచ్ అనేవి మనకి యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు దాని యొక్క ఫస్ట్ పార్ట్ చూద్దాం. ఓకే, దీని యొక్క కన్స్ట్రక్షన్ అన్ని క్లచ్లాగే ఉంటుంది, కానీ మనకి ఏంటి అంటే ప్రీవియస్గా డయాఫ్రామ్ ఉండేది ఈ ప్లేస్లో, కానీ ఇక్కడ కాయిల్ స్ప్రింగ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఇది ఫ్లైవీల్, ఇంజిన్ నుంచి వచ్చే పవర్ దీనికి వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది క్లచ్ డిస్క్, దీన్నే మనం ఆ ఫ్రిక్షన్ లైనింగ్ ఉంది కదా, సో ఇటువైపు ఉంటుంది, దాన్నే మనం ఫ్రిక్షన్ ప్లేట్ అంటున్నాము. ఓకే, నెక్స్ట్ ఇది ప్రెజర్ ప్లేట్. అంటే ఏదైతే మనం ప్రెజర్ అప్లై చేస్తున్నామో ఆ ప్రెజర్ అంతా కూడా దీనికి వెళ్తుంది. ఇప్పుడు మనం అప్లై చేసే ప్రెజరు ఈ స్ప్రింగ్స్ ద్వారా దీనికి వెళ్ళి దీన్ని పుష్ చేసి ఈ ఫ్రిక్షన్ ప్లేట్ని, దాన్ని మనం క్లచ్ ప్లేట్ క్లచ్ డిస్క్ అన్నాం, ఇది ఈ ఫ్లైవీల్లో కూర్చుంటుంది. సో పవర్ అనేది ఇటువైపు నుంచి ఇటువైపుకి వస్తుంది.
ఓకే. సో ఇవన్నీ కూడా మనకి ఈ రిలీజ్ ఫింగర్స్, ఇది స్ట్రడ్, ఇది ఐ బోల్ట్. ఓకే, సో ఇది క్లిప్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫల్క్రమ్ పిన్ ఇది. ఓకే, మెయిన్ మనం క్లచ్ కవర్ చూసుకున్నట్లయితే ఇది, అండ్ ఇది హబ్. ఓకే, సో మనం ఏదైతే ఆపరేట్ చేస్తున్నామో క్లచ్ని అది ఇది. ఓకే, దీన్నే మనం త్రో అవుట్ బేరింగ్ అంటున్నాము. ఓకే, మనం రిలీజ్ బేరింగ్ అంటున్నాం కదా, సో అదే. అండ్ ఇది రిలీజ్ ఫోర్క్. ఓకే, సో మనకి క్లచ్లో ఇంపార్టెంట్ అయిన ఎలిమెంట్స్ ఏంటి అంటే కాయిల్ స్ప్రింగ్స్. ఓకే, సో ఇది కూడా ఉంది, స్ప్రింగ్ బిట్వీన్ హబ్ అండ్ డిస్క్ అబ్జర్వ్ షాక్, క్లచ్ ఇస్ ఎంగేజ్డ్. సో ఇక్కడ కూడా ఒక స్ప్రింగ్ ఉంటుంది, కానీ మెయిన్ ఇది. ఓకే, ఇప్పుడు దీని యొక్క వర్కింగ్ మనం చూద్దాం. ఓకే, సో వర్కింగ్ ఏంటి అంటే, ఎప్పుడైతే మనం ఈ క్లచ్ని ఎంగేజ్ చేయాలి లేదా డిజెంగేజ్ చేయాలి అనుకుంటున్నామో, అప్పుడు ఏం చేస్తాము, మనం ఈ లీవర్ని ఆపరేట్ చేస్తాము. ఓకే, సో లీవర్ని ఆపరేట్ చేసి మనం ఎంగేజ్ డిజెంగేజ్ చేస్తాము. మీరు చూసినట్లయితే ఇది లీవర్, ఇది అనమాట. ఓకే, ఇప్పుడు మనం క్లచ్ని డిజెంగేజ్ చేద్దాం. అంటే ఇంజిన్ నుంచి వచ్చే పవరు, ఇంజిన్ నుంచి వచ్చే పవరు ఈ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో ఆ పార్ట్స్కి వెళ్లకుండా చేస్తున్నాము, అదే కదా డిజెంగేజ్. సో అప్పుడే మనం స్పీడ్ వేరియేషన్ అనేది చేసి మళ్ళీ ఎంగేజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ లీవర్ ఉంది కదా, సో ఈ లీవర్ని మనం ఎలా ఆపరేట్ చేస్తామంటే, ఇక్కడ బేరింగ్ ఉంది కదా. ఓకే, సో ఈ బేరింగ్ మీద మనం ప్రెజర్ అప్లై చేస్తాము. ఈ లీవర్ని ఆపరేట్ చేస్తే ఏమవుతుంది అంటే, ఇది ఇలా ముందుకు వెళ్తుంది. ఇలా ముందుకు వెళ్ళినప్పుడు ఈ ప్రెజర్ ప్లేట్ ఉంది కదా, ఈ ప్రెజర్ ప్లేట్ ఓకే ఏమవుతుందంటే, అంటే ఇది ప్రెజర్ ప్లేట్, ప్రెజర్ ప్లేట్ ఇలా వెనక్కి మూవ్ అవుతుంది, ఇలా మూవ్ అవుతుంది. ఓకే, మనం ఈ ప్రెజర్ని ఇలా అప్లై చేసినప్పుడు అప్పుడు ఇదేమవుతుంది, ఈ ప్రెజర్ ప్లేట్ ఇలా వెనక్కి మూవ్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఈ లీవర్ దీన్ని పుల్ చేస్తుంది ఇలాగా. ఓకే, పుల్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ స్ప్రింగ్ అప్పటి వరకు నార్మల్గా నార్మల్ లెంగ్త్లో ఉన్నది కాస్త అది కంప్రెస్ అవుతుంది, ఎందుకంటే ఈ ప్రెజర్ ప్లేట్ ఇలా బ్యాక్కి వచ్చింది కాబట్టి. ప్రెజర్ ప్లేట్ ఎప్పుడైతే బ్యాక్కి వచ్చిందో ఇది కంప్రెస్ అవుతుంది, కంప్రెస్ అయింది. ఓకే, ఇప్పుడు అప్పటి వరకు ఈ స్ప్రింగ్ టెన్షన్, ఇక్కడ మీరు ఫ్రిక్షన్ లైనర్ ఉంది కదా, ఫ్రిక్షన్ ప్లేట్ అంటే ఇది, దీని మీద ప్రెస్సెస్ ఉంచింది అప్పటి వరకు. ఎప్పుడైతే మనం ఈ ప్రెజర్ ప్లేట్ని వెనక్కి అంటున్నామో లేవర్ అప్లై చేయడం వల్ల, ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే గ్యాప్ వస్తుంది ఇలాగా. చూసారు కదా, ఇక్కడ ఈ కాయిల్ స్ప్రింగ్ మనకి టెన్షన్ కంప్రెస్ అయ్యి ఇక్కడ ఎయిర్ గ్యాప్ అనేది వస్తుంది. చూసారు కదా, సో ఎప్పుడైతే ఈ ఎయిర్ గ్యాప్ వచ్చిందో ఈ క్లచ్ అనేది డిజెంగేజ్ అయింది, అంటే పవర్ ఇంజిన్ నుంచి ట్రాన్స్మిషన్కి వెళ్ళదు. ఓకే, సో ఇది ఇప్పుడు డిజెంగేజ్ పొజిషన్లో. ఓకే, సో మనం స్పీడ్ వేరియేషన్ చేసాము, మళ్ళీ ఎంగేజ్ చేయాలి. ఎంగేజ్ చేయాలంటే ఏం చేయాలి, మనం ఏం చేస్తామంటే ఆ లీవర్ని మనం రిలీజ్ చేస్తే, ఈ లీవర్ని రిలీజ్ చేస్తే మనం ఎటువంటి ప్రెజర్ ఇవ్వకుండా, ఓకే అప్పటి వరకు కంప్రెస్ అయిన ఈ స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ అయ్యి మళ్ళీ ప్రెజర్ ప్లేట్ ఇలా మూవ్ అయ్యి ఈ క్లచ్ ప్లేట్ ఏదైతే ఉందో, క్లచ్ డిస్క్ ఏదైతే ఉందో దాని మీద ప్రెజర్ వస్తుంది. సో అప్పుడు ఈ ఫ్రిక్షన్ లైనింగ్ కాస్త ఇటువైపు మూవ్ అవుతుంది. ఓకే, సో ఇటువైపు మూవ్ అయ్యి ఏమవుతుంది, దానికి కరెక్ట్గా ఆ ఫ్లై వీల్కి అటాచ్ అవుతుంది. అప్పుడు ఈ ఫ్లై వీల్ నుంచి మనకి ఈ షాఫ్ట్ ఏదైతే ఉందో, డ్రైవ్ షాఫ్ట్, ట్రాన్స్మిషన్ షాఫ్ట్, దానికి పవర్ అనేది వెళ్తుంది. సో ఇది మెయిన్గా కాయిల్ స్ప్రింగ్, క్లచ్ అనేది ఎలా డిజెంగేజ్ చేస్తాము. ఫస్ట్ ఇది డిజెంగేజ్, ఇది ఎంగేజ్. ఓకే, సో మీకు ఏం లేదు, డిజెంగేజ్ చేయాలి అంటే మనం లేవర్ అప్లై చేసినప్పుడు ఈ ప్రెజర్ ప్లేట్ మనకి రైట్కి మూవ్ అవుతుంది. ఓకే, ఎంగేజ్ చేసినప్పుడు ఈ స్ప్రింగ్ ఫోర్స్ వల్ల, ఈ స్ప్రింగ్ యొక్క టెన్షన్ ఆల్రెడీ కంప్రెస్ అయ్యి రిలీజ్ అవుతుంది కాబట్టి, అప్పుడు ఏమవుతుంది, మనం ఆ ఫోర్క్ రిలీజ్ చేయడం వల్ల, ప్రెజర్ రిలీజ్ చేయడం వల్ల అది ప్రెజర్ ప్లేట్ లెఫ్ట్కి మూవ్ అవుతుంది. మూవ్ అయ్యి ఆ ఫ్రిక్షన్ లైనింగ్ ప్లేట్ ఏదైతే ఉందో దాన్ని ఆ ఫ్లైవీల్కి అటాచ్ అయ్యేలా చేస్తుంది, పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది.
ఓకే, మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది, కావాలంటే ఒకసారి మీరు చదువుకోవచ్చు. ఓకే, సో ఇది కాయిల్ స్ప్రింగ్ క్లచ్ ఎలా వర్క్ చేస్తుంది అనేది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని అడ్వాంటేజెస్ ఇక్కడ. కంపేర్డ్ విత్ పుష్ టైప్ అండ్ పుల్ టైప్, పెడల్ ఫోర్స్ కెన్ బి రిడ్యూస్డ్ బై లెస్ ఫ్రిక్షన్ లాస్. సో మనం ఆ పెడల్ ఫోర్స్ ఏదైతే ఉందో, మనం క్లచ్ని అప్లై చేసే ఆ ఫోర్సు మనం లెస్ ఫ్రిక్షన్ ఉండేటట్టు చూసుకోవచ్చు. హై ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ ఉంటుంది. లైట్ పెడల్ మ్యానిపులేషన్ చెప్పాను కదా, సో ఆ పెడల్ ఏదైతే ఉందో దాన్ని ఆపరేట్ చేయడానికి చాలా లైట్గా మనం అప్లై చేయొచ్చు. ఓకే, ఆ మ్యానిపులేషన్ అనేది అంటే అప్లై చేయడం, రిలీజ్ చేయడం ఇలాంటివన్నీ కూడా చాలా వరకు మనకి ఆ పెడల్ మూమెంట్ అనేది తగ్గుతుంది. ద పుల్ టైప్ పెడల్ ఫోర్స్ ఈజ్ లెస్ దాన్ ది పుష్ టైప్ పెడల్ ఫోర్స్. సో జనరల్గా చూసుకున్నట్లయితే పుల్ టైప్ పెడల్ ఫోర్స్ అనేది తక్కువ ఉంటుంది పుష్ టైప్తో మనం పోల్చుకుంటే. ఓకే, ఇది కాయిల్ స్ప్రింగ్ క్లచ్ గురించి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి కామెంట్ వీడియోకి కామెంట్ చేయండి, లైక్ చేయండి. దానివల్ల మాకు ఒక ఫీడ్బ్యాక్ కింద వస్తుంది, ఒక బూస్టప్గా ఉంటుంది, మీకు కావాల్సిన వీడియోస్ మేము అందించడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.